అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క చాలా స్వాగతం. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈరోజు పూజ వచ్చేసి శ్రావణ మాసంలో మొదటి రోజు సోమవారం రోజున ఆ పరమశివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి, మరి శివుణ్ణి సోమవారం రోజున ఆరాధన చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు పూజా విధానం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి. శ్రావణ సోమవారాలని నిష్ఠగా పూజ చేసిన వారింట అనింట కూడా విజయం కలుగుతుందండి. అదేవిధంగా మానసిక స్థైర్యం లభిస్తాయట. శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తామని అందరికీ తెలిసిన విషయమే. అంతకు ముందు రోజు అంటే సోమవారం రోజున శివుడిని ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుందని చెబుతున్నారండి. అలాగే సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయట. ఇంతటి విశేషమున్న శ్రావణ సోమవారాలని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారా? ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా ఇంట్లో ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు శుభ్రపరిచి దేవుని మందిరం కూడా శుభ్రపరచుకోవాలి. మీరు విడిగా పీఠం పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చండి, లేదా దేవుని మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. అలాగే మరి మా దగ్గర శివలింగం లేదు కదండి, అసలు శివలింగం ఇంట్లో ఉండవచ్చా అని అడుగుతున్నారా? పర్వాలేదండి, చక్కగా ఒక 1 రూపాయి కాయిన్ తీసుకోండి. 1 రూపాయి కాయిన్ తీసుకుని స్వామివారిగా భావించి ఆవాహనం చేసి ఆ 1 రూపాయి కాయిన్ని శివలింగంగా భావించి అభిషేకం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేయవచ్చండి. లేదు, మా దగ్గర ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఎలా వస్తాయక్క అని అడుగుతున్నారా? చక్కగా పసుపుతోటి, పసుపు నీళ్ళతోటి, కుంకుమ నీళ్ళు, అలాగే విభూది నీళ్ళు. స్వామివారికి విభూది అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే కదా. విభూది ప్రియుడండి ఆ పరమశివుడు, కాబట్టి విభూదితో కూడా అభిషేకం చేయవచ్చు. ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత మీ దగ్గర కొబ్బరి బాండం ఉన్నట్లయితే కొబ్బరి బాండంతో కూడా అభిషేకం చేయవచ్చండి. స్వామివారికి కొబ్బరి బాండం నీళ్ళంటే చాలా ఇష్టమట. ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ చక్కగా ఒక గ్లాసులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత శుద్ధోదక స్నానం చేయించి స్వామివారికి మళ్ళీ మంచినీళ్ళతోటి శుభ్రపరిచి గంధము అలాగే కుంకుమ అలంకరణ చేయండి. ఇలా చేసిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన మారేడు దళంతో అష్టోత్తరం చేయండి. మరి మా దగ్గర మారేడు దళాలు లేవక్క ఏం చేయమంటారంటారా? జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. తెల్ల జిల్లేడు పువ్వులతోటి అష్టోత్తరం చేయండి. శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదువుకుంటూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ పూజ అనేది చేయండి. మనం ఇవన్నీ లేకపోయినా సరే విభూది అక్షంతలతో కూడా స్వామివారికి అష్టోత్తరం చేయవచ్చండి. ఈ విభూది అక్షంతలు ఎలా తయారు చేయాలని అడుగుతున్నారా? చక్కగా కొద్దిగా బియ్యం తీసుకోండి, ఆవు నెయ్యి వేసి కొద్దిగా విభూది వేసి కలపండి. నడుము విరగని బియ్యంతోటి స్వామివారికి అష్టోత్తరం చేయాలండి. స్వామివారు చాలా ప్రీతి చెందుతారు. అదేవిధంగా ఇప్పుడైతే మనం మారేడు దళాలతో అష్టోత్తరం చేస్తున్నానండి. స్వామివారి యొక్క శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదువుకుంటూ నామస్మరణ చేస్తూ భక్తితోటి పూజ చేయాలండి. స్వామివారిని మనం ఏ పని చేసినా సరే మెప్పించలేమండి. స్వామివారి యొక్క ఒక భక్తితోటే ఆయన మనం వశపరచుకోగలమన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి పూజ చేసుకోండి. అలాగే నువ్వులతో దీపారాధన చేయవచ్చండి, లేదా ఆవునితో కూడా దీపారాధన చేయవచ్చు. ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదండి జిల్లేడు ఒత్తులు ఏమిటి అని అడుగుతున్నారు కదా, ఇదిగోండి జిల్లేడు ఒత్తులు అంటే ఇవే అన్నమాట. తెల్ల జిల్లేడు మొక్క ఈ విత్తనాలు ఉంటాయండి మొక్కకి, కాబట్టి అదొక కాయ తెచ్చుకుంటే ఎన్ని ఒత్తులైనా అవుతాయి. మనకి ఇది మన పూజా స్టోర్స్లో కూడా జిల్లేడు ఒత్తులు అనేవి అవైలబుల్గా దొరుకుతున్నాయండి. ఒక్కొక్క 2 ఒత్తులు 3 ఒత్తులు కలిపేసి 25 రూపాయలకు అమ్ముతున్నారు, అంటే 25 రూపాయలు అన్నమాట. ఈ విధంగా మొక్క దగ్గర నేను ఈ ఒత్తులు అవి తీసుకున్నానండి. చక్కగా ఒక ఒత్తిని తీసుకొని పత్తి ఒత్తి అంటే ఇంట్లో ఉన్న తెల్లటి ఒత్తితోటి ఈ ఒత్తిని కలిపి దీపారాధన చేయాలండి. ఎందుకంటే ఎంత జిల్లేడు ఒత్తి అయినా సరే పత్తితో కలిసినప్పుడే దాని యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుందన్నమాట. అందుకని జిల్లేడు పూలతో ఉన్నటువంటి ఒక ఒత్తి, పత్తి ఒత్తి 2 కలిపి దీపారాధనకు ఉపయోగించాలి. 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేయండి. మా దగ్గర చెప్పాను కదండి తెల్ల జిల్లేడు ఒత్తులు లేకపోయినా, తెల్ల జిల్లేడు పువ్వులు లేదా మారేడు దళాలు ఇవేమీ లేకపోయినా పర్వాలేదండి, విభూది అక్షంతలతోటి పూజ చేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో మీరు అనుకున్న పనులన్నీ కూడా, ఎప్పటి నుంచి పెండింగ్ పడుతూ ఉంటాయి కదా కొన్ని పనులు అనేవి, ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయండి.
ఆటంకం లేకుండా ప్రతి ఒక్క పని కూడా ముందుకు వెళుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నించినా సరే కొన్ని పనులు అనేవి జరగకుండా వాయిదా పడుతూ ఉంటాయి. ఏ పనులు అయితే వాయిదా పడుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆటంకం లేకుండా చక్కగా జరుగుతాయండి. అదేవిధంగా ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కదా, అలాగే పెళ్ళికి ఆటంకాలను ఎదుర్కొన్నట్లయితే, అంటే పెళ్ళి అని అనుకుంటామండి కానీ అవి జరగటం కోసం ఎన్నో సమస్యలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రావణ సోమవారాల్లో స్వామివారికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా మీరు ఇంట్లో పూజ చేసుకోవచ్చు, లేదా గుడికి వెళ్ళి గుడికి కూడా ఆ కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతోటి అభిషేకం చేయమంటే చేస్తారండి. మీరు ఇంటి దగ్గర తీసుకెళ్ళాలన్నమాట ఆవు పాలు కుంకుమ పువ్వు. ఈ విధంగా చేసినట్లయితే శివపార్వతుల యొక్క అనుగ్రహం పొంది వ్యక్తిగత బంధాలు ఏర్పడతాయండి. అంటే వ్యక్తిగత బంధాలు అంటే ఇప్పుడు భార్యభర్త సఖ్యత లేదండి, వారి యొక్క బలం అనేది అంటే వారి ఇద్దరు ఉన్నటువంటి సంబంధం అనేది బలపడుతుందన్నమాట. ఈ విధంగా వారిద్దరి మధ్యన ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోయి వారి యొక్క ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఆవుకి గడ్డి తినిపించడం, లేదా ఆవులకి ఒక రోజుకి వాటికి ఆహారానికి సంబంధించినటువంటి గడ్డిని మనం ఇవ్వడం అనేది చేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాలలో శ్రావణ మాసం కూడా ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనదండి. ముఖ్యంగా భగవద్రాధనలో అంటే శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనదన్నమాట ఈ నెల అంతా కూడా. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా సరే కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందట. సోమవారాలు ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వారింట విజయం అనేది లభిస్తుందని చెబుతూ ఉన్నారండి. అదేవిధంగా శ్రావణ మాసం శుక్లపక్షంలో గల 15 రోజులు కూడా చాలా విశేషమైన రోజులు. పౌర్ణమి గురించి మరింత చెప్పనక్కర్లేదు, శ్రావణ మాసంలో పౌర్ణమి మరింత విశేషమైనది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పూజా విధానం కూడా మీ అందరితో కూడా షేర్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి శ్రావణ సోమవారాలు ఈ విధంగా ఆ పార్వతీ పరమేశ్వరుని పూజించండి. మరి మాకు మంగళగౌరీ నోము వ్రతం ఆచారం లేదక్క, మరి మేమేం చేయాలి అని అంటున్నారా? మంగళగౌరీ నోము వ్రతం ఆనవాయితీ లేనివారు ఏ విధంగా పూజ చేసుకోవాలి ఇంట్లో అనే విషయాన్ని నేను వీడియో ముందుగానే వీడియో అప్లోడ్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా మంచి పూజ అండి. ఎందుకంటే మంగళగౌరి వ్రతం ఆనవాయితీ లేనివారు ఎందుకు చేయాలి అంటే సౌభాగ్యం కోసం చేసుకోవాలండి. 10 కాలాల పాటు సౌభాగ్యం ప్రసాదించమని ఆ గౌరీదేవిని ప్రార్థించటం అనమాట. ఎప్పుడైతే మనం మంగళగౌరి వ్రతం చేయాలనుకుంటున్నామో, అంటే ఆనవాయితీ లేనివారు చేయాలనుకుంటున్నారో, ముందు రోజు సోమవారం రోజున ఆ పరమశివుడిని ధ్యానిస్తే మరింత విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఆది దంపతుల యొక్క అనుగ్రహం ఉంటే మరింత మంచిది కదండి, అందుకనమాట. ఈ విధంగా స్వామివారికి మారేడు దళాలతోటి శివ పంచాక్షరి స్తోత్రము, అలాగే తెల్లజిల్లేడు పూలతోటి అష్టోత్తరము, తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన స్వామివారికి చాలా ఇష్టమండి. అదేవిధంగా మీకు కుదిరినట్లయితే మాత్రం అభిషేకం చేయడం మర్చిపోకండి. స్వామివారికి చక్కగా అభిషేకం చేసి ఇవన్నీ కూడా స్వామివారి సమర్పించి పూజ చేసుకోండి. ఆ ఆది దంపతుల యొక్క అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఆటంకం లేకుండా జరగాలని, మీరు అనుకున్న ప్రతి పని కూడా ఆటంకం లేకుండా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు పూజా విధానం. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం అండి.